the Lord. Hallelujah. దేవుడా మనకి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు వాక్య భాగం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల మీద పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. సాధారణంగా మన జీవితంలో పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవడము మనకు పెద్ద కష్టంగా అనిపించదు. మనకు బైబిల్ చదవడము పెద్ద కష్టంగా అనిపించదు. చర్చికి పోయి రావడము పెద్ద కష్టంగా అనిపించదు కదా. వాక్యానుసారం నడుచుకోవడం కూడా పెద్ద కష్టంగా అనిపించదు అన్నమాట కదా. కానీ పరిస్థితులు తారుమారైనప్పుడే మనకు ప్రార్థన చేసుకోవడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మనకు బైబిల్ చదవడము కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. లేకుంటే చర్చికి వెళ్ళడము చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈరోజు ఒక చిన్న భాగాన్ని మీతో పంచుకొని మీ అందరినీ కూడా నేను ప్రోత్సాహపరచాలనుకుంటున్నాను. మనము సంఖ్యాకాండము 21:16-17 చదువుకుందాము. అక్కడ నుండి వారు బెయేరునకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్లనిచ్చదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇజ్రాయేలీలు ఈ పాట పాడిరి, బావి ఉబుకుము. హల్లెలూయా. ఏం జరుగుతూ ఉందండి ఇక్కడ? ఇజ్రాయేలీలు మరి అరణ్యంలో వెళ్తున్నారు, వారికి నీళ్ళ అవసరం వచ్చింది. వాళ్ళు నీళ్ళు అడిగినప్పుడు దేవుడు వెంటనే మోషేతో చెప్తున్నాడు, మోషే వాళ్ళని చెప్పు ఆ బావి దగ్గరికి వెళ్ళమని, నేను వారికి నీళ్ళనిస్తాను అంటున్నాడు. హల్లెలూయా కదా అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి బావి దగ్గరికి ఇజ్రాయేలీలు అందరూ కూడా వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత చూస్తే ఆ బావి ఎలా ఉందంట, ఎండిపోయిన స్థితిలో ఉంది, ఎండిపోయిన స్థితిలో ఉందన్నమాట. కానీ ఇక్కడ ఒక మంచి పని ఇజ్రాయేలీలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే దే టుక్ అ స్టెప్ ఆఫ్ ఫెయిత్, వాళ్ళు విశ్వాసపు అడుగు తీసుకున్నారనమాట. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ, బావి ఉబుకుము అంటున్నారు. వాళ్ళు చిరాకు పడ్డం లేదు, లేకుంటే కోపపడ్డం లేదు, కానీ ఏం చేస్తున్నారంట, విశ్వాసంతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. విశ్వాసంతో చెప్తున్నారంట ఏమని, బావి ఉబుకుము అని చెప్పి. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా ఈ యొక్క అంశం ద్వారా మీరు నేను నేర్చుకోవాల్సింది ఏమంటే, మన పరిస్థితులు ఎలాంటి ఎండిపోయిన స్థితి ఉన్నా సరే మనము విశ్వాసంతో మాట విడుదల చేసినట్లయితే దేవుడు మన యొక్క మాట ప్రకారంగా మన పరిస్థితులను చక్కదిద్దుతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో అంతా చేయి జారిపోయింది, ఇంకా నేనేం చేయలేను, నా పరిస్థితిలో మార్పు రాదు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు ఏది నా అన్నీ కూడా సమస్తం కూడా నా ఆధీనంలో ఉన్నాయి, చేయాల్సిందల్లా నీవు విశ్వాసముతో నీ నోట్లో నుంచి నువ్వు మాట విడుదల చేసినట్లయితే అన్నిటినీ కూడా నేను నీ కొరకు చక్కపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎలాగైతే ఇజ్రాయేలీలు ఇక్కడ బావి, ఎండిపోయిన బావి ముందర నిలబడుకొని బావి ఉబుకుము అన్నారో, అదేవిధంగా ఏ పరిస్థితి అయినా సరే, అది ఏదైనా పిల్లల విషయమైనా సరే, భర్త విషయమైనా సరే, భార్య విషయమైనా సరే, మన ఉద్యోగ విషయమైనా సరే, ఏదైనా సరే, మన సంబంధాల విషయమైనా సరే, దేవుడు అంటున్నాడు నీవెప్పుడైతే విశ్వాసంతో పలుకుతావో వాటి గురించి ఖచ్చితంగా నువ్వు అద్భుతాన్ని చూస్తావని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ పిల్లల గురించి నువ్వు బాధపడుతున్నావేమో, పిల్లలు చేయి జారిపోయారు అని చెప్పి, కానీ దేవుడు అంటున్నాడు విశ్వాసంతో నేను ఏమైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాలను పలుకు అంటున్నాడు. నా పిల్లల గురించి ఏం వాగ్దానాలు దేవుడు రాయించాడండి కదా. మనం ఏం చెప్పాలా, దేవుడు నా పిల్లలు నా ఒలీవ మొక్కల వలె నా బల్ల చుట్టూ ఉంటారు అని చెప్పి మనము మన పిల్లల గురించి చెప్పాలా. హల్లెలూయా. మన పిల్లల గురించి మనం ఏం డిక్లేర్ చేయాలంటే, నా పిల్లలు ఈ భూమి మీద బలవంతుల వలె ఉంటారు అని మనం చెప్పాలి. హల్లెలూయా. కదా మనం ఏం చెప్పాలి మన పిల్లల గురించి అంటే, నా పిల్లలు యెహోవా దేవుని ఉద్దేశాలు నెరవేర్చువారుగా ఉంటారు అని మనం చెప్పాలి. హల్లెలూయా ఆమేన్. మీ కుటుంబం కోసం ఏం చెప్పాలా, నేను నా కుటుంబము
మా దేవుణ్ణి సేవిస్తాము, నేను నా కుటుంబము మేము సమర్పణ కలిగిన జీవితం జీవిస్తాము అని మనం చెప్పాలా. మనం అలా చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మాట ప్రకారంగా ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుడు ఎప్పుడు కూడా కోరుకునేది ఏమంటే మనము రోషము కలిగి పౌరుషం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనం చింతపడుతూ లేకుంటే భయానికి గురి అవుతూ లేకుంటే ఓడిపోయిన జీవితం జీవించాలనేది ఆయన చిత్తం కాదు. ఆయన చిత్తం ఏంటంటే మనము విశ్వాసంలో నిలకడగా ఉండి పౌరుషము కలిగి మనము బలవంతుల వలె జీవించాలి ఈ భూమి మీద అనేది ఆయన ఒక కోరిక, ఆయన ఒక తపన అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం నిర్ణయం చేసుకుందాము, మన పరిస్థితి ఎలాగున్నా సరే, ఎలాంటి ఎండిపోయిన పరిస్థితి అయినా సరే, మేబీ మన చుట్టూ ఉన్న వాళ్ళు అంటా ఉండొచ్చు నీ పరిస్థితి మారదు, నీ ఆరోగ్యం పరిస్థితి మారదు, నీ డబ్బు పరిస్థితి మారదు, నీ పిల్లల పరిస్థితి మారదు, నీ భార్య పరిస్థితి మారదు, నీ భర్త పరిస్థితి మారదు, నీ ఇంట్లో నీ సమస్యలు ఇంకా నీకు తీరవు, నువ్వు వాటిని భరించాల్సిందే అని నీ చుట్టూ ఉన్నవారు అంటున్నారేమో, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు నీ గురించి అలా మాట్లాడుతున్నారేమో. కానీ ఈరోజు నేను ఒక మాటను చెప్తున్నాను, మీ అందరినీ కూడా బలపరచాలనుకుంటున్నాను. మీరు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. హల్లెలూయా. మీరు నమ్ముకున్న దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆమేన్. మనము నమ్ముకున్న దేవుడు ఆయన ఎలాంటి పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు. కానీ ఒక్క షరతు ఏంటంటే విశ్వాసం అనేది మనలో ఎల్లప్పుడూ ఉండాలా. దానితో పాటు విశ్వాసంతో పాటు మనము ఆయన యొక్క వాక్యాన్ని మన నోట్లో నుంచి ఎప్పుడు పలుకుతూ ఉండాలన్నమాట. హల్లెలూయ, హల్లెలూయ. 12 రక్తస్రావం గల స్త్రీ గురించి మనం చదువుకున్నట్లయితే ఇంగ్లీష్లో చక్కగా రాశారనమాట. అక్కడ ఏముందంటే షీ కెప్ట్ ఆన్ సేయింగ్ కదా, ఆమె చెప్తూనే ఉందంట. ఏం చెప్తూనే ఉంది, నేను యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చంగును ముట్టుకుంటే నేను బాగవుతాను అని తను చెప్తూనే ఉందంట. షీ కెప్ట్ ఆన్ సేయింగ్ దట్ ఇఫ్ ఐ టచ్ ద హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్ ఐ విల్ బి హీల్డ్ అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా విశ్వాసంతో అవే మాటలు పలకాలి కదా. విశ్వాసంతో మనము మన పిల్లల గురించి మాట్లాడాలా, విశ్వాసంతో మనం భర్త గురించి, మన కుటుంబం గురించి మనం దేవుని యొక్క మాటల్ని మాట్లాడాలా. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎప్పుడైతే మనం విశ్వాసంతో మాటల్ని మాట్లాడతామో, విశ్వాసంతో డిక్లేర్ చేస్తామో దేవుని యొక్క వాక్యాన్ని మన కుటుంబం మీద, మన పిల్లల మీద, మన భర్త భార్య మీద, ఎప్పుడైతే వాటిని మనం పలుకుతామో మనము ఆ యొక్క అద్భుతాన్ని మన జీవితంలో చూడగలుగుతామన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎవరే నిజంగా ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఈరోజు ఇజ్రాయేలీలు చేసినట్లుగా నీవు చేసినట్లయితే నీ యొక్క విడుదలను నువ్వు పొందుకుంటావు, నీ యొక్క అద్భుతాన్ని నువ్వు ఈరోజే ఈ క్షణాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకే దేవుడు అంటాడు, నీ నోట్లోనే నేను జీవాన్ని మృత్యుని పెట్టాను కానీ జీవాన్ని ఎన్నుకో అని దేవుడు అంటున్నాడు. యెషయా గ్రంథంలో దేవుడు ఇంకొక వాగ్దానాన్ని కూడా చేస్తున్నాడు, నువ్వు డిక్లేర్ అండ్ డిక్రీ అండ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ ద వర్డ్స్ ఆఫ్ యువర్ మౌత్ అంటున్నాడు. అంటే నేను నీ యొక్క నోటి మాటను స్థిరపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మాటలు, ఈ యొక్క వాగ్దానాలు కేవలం ఏ పాస్టర్కి మాత్రమే కాదండి, ఇది మన అందరికీ. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ వాగ్దానాలు వర్తిస్తాయన్నమాట. కాబట్టి ఈరోజు నిరాశ చెందక, ఈరోజు భయపడక కదా, మీరం కూడా ధైర్యంగా ఆయన నా యేసయ్య నాతో ఉన్నాడు కాబట్టి సమస్తం నేను చేయగలను, నా యేసయ్య నాతో ఉన్నాడు కాబట్టి నేను ఎప్పుడు భయపడను, నా యేసయ్య నాతో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు నేను ఒక సింహము వలె కదా ఎప్పుడు ధైర్యంగా ఉంటాను అని చెప్పి మనకు మనం ఎంకరేజ్ చేసుకొని మనల్ని మనం ప్రోత్సాహపరుచుకొని ఈ యొక్క పరుగు పందెంలో మనం ముందుకు వెళ్దాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు. దేవుని ఇష్టం ఏంటో తెలుసా అండి, దేవుడి చిత్తం ఏంటో తెలుసా అండి. ఒక సైనికుడి వలె మీరు నేను ఉండాలని చెప్పి ఒక ఉదాహరణ ఒక ఆలోచించండి, ఇలా ఆలోచించండి. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు అనుకో, యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు అనుకోండి, అతను భయపడకుండా వెళ్తాడా? శత్రువులను చంపేస్తారేమో, నా పని ఏమైనా నా స్టోరీ ఇంకా ఫినిష్ అయిపోతుందేమో అనుకుంటూ వెళ్తాడా? అలాంటి ఆలోచనలతో వెళ్ళడు ఎప్పుడు కూడా.
ఒక సైనికుడు ఎప్పుడు ఏమాలోచిస్తాడంటే, నా దేశం కోసం నేను పోరాడుతున్నాను, నా దేశం అంతా నా వెనకాల ఉంది, నా దేశం కోసం నేను చేస్తున్నానని పౌరుషంతో రోషంతో వెళ్తాడనమాట, ఆ ఉత్తేజంతో వెళ్తాడు. హల్లెలూయ. ఈరోజు దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు, నీలో నాలో అదే పౌరుషం, అదే ఆ బలం మనలో ఉండును గాక. హల్లెలూయ, హల్లెలూయ. ఎందుకంటే నీవు నేను సేవించే దేవుడు ఏదో జీవము కలిగిన దేవుడు. హల్లెలూయ. నీవు నేను సేవించే దేవుడు అనాది కాలం నుండి ఉండే దేవుడు. హల్లెలూయ. నీవు నేను సేవించే దేవుడు చనిపోయిన వారిని కూడా తిరిగి లేపే దేవుడు. హల్లెలూయ. నీవు నేను సేవించే దేవుడు అసాధ్యమైన కార్యములు చేయువాడు ఆయన. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఈరోజు మనందరం కూడా అందరు మనల్ని మనం ప్రోత్సహించుకుందామండి. ఏ పరిస్థితి అయినా కూడా మనం వెనకడుగు మాత్రం వేయకూడదు, ఎందుకంటే మన ముందు యేసయ్య ఉన్నాడు కాబట్టి. హల్లెలూయ. ఆయన అంటున్నాడు, యెహోవా నిస్సి అయి నేను నీ ముందు నడిచే దేవుణ్ణి అని చెప్పి. హల్లెలూయ, హల్లెలూయ. సో ఈరోజు మీ యొక్క వాక్యం ద్వారా మీ అందరు కూడా బలపడ్డారని నమ్ముతున్నాను. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. యేసయ్య, నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడవునైనా, రాజులకు రాజువైన దేవా, నీకు వందనాలు. నిజంగా ఈరోజు మేము విన్న వాక్య ప్రకారం తండ్రి, ఇజ్రాయేలీ తండ్రి విశ్వాసంతో బావి ఉబుకుము అని చెప్పినట్లుగా తండ్రి యేసయ్య, మేము కూడా ఎలాంటి పరిస్థితి మా ముందు ఉన్నా తండ్రి యేసయ్య, మేము కూడా తండ్రి అలాగే చెప్పుటకు సహాయం చేయండి, విశ్వాసముతో డిక్లేర్ చేయడానికి సహాయం చేయండి తండ్రి యేసయ్య. మేము ఎప్పుడు కూడా నన్ను నిరాశ కానీ తండ్రి ఎలాంటి తండ్రి నన్ను భయానికి గురి అవ్వకోకుండా యేసు నామంలో నీ యొక్క వాక్యాన్ని నమ్ముతూ నీ యొక్క వాక్యంలో తండ్రి యేసయ్య నిలకడగా ఉంటూ తండ్రి విశ్వాసంలో నిలకడగా ఉంటూ నన్ను మేము ఈ జీవితంలో నన్ను ఈ పరుగు పందెంలో తండ్రి యేసయ్య తండ్రి హెల్ప్ అస్ టు రన్ గుడ్ రేస్ తండ్రి, మంచి పరుగుని పరిగెత్తడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం నాన్న. నీ యొక్క కృప, నీ యొక్క ప్రేమ, నీ ఫేవర్ ఎల్లప్పుడూ మా మీద ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. లార్డ్, నాన్న నీకే సమస్తమై మాకంత చెల్లిస్తున్నా తండ్రి. ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.